అందరం ఇలా మేము కందికొండ పోతాను. కందికొండ ఏ టెంపుల్? మా ఫ్యామిలీ తోటి కందికొండ పోతున్నాం మేము. ఓకే, అక్కడ వినంగా టెంపుల్ ఎట్లుంటుంది, ఏం కదా గుట్ట ఎట్లా ఎక్కాలి, ఏం కదా అనేది మంచిగా చూపెడతా చూడండి. వరంగల్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కందికోట అక్కడ ఉన్నాము. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్లరాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కందికొండ గ్రామంలో ఉన్నాము. కందికొండ గుట్ట కాడ ఇక్కడ మనము రెండు టెంపుల్స్ ఉన్నాయి. ఒక గుట్ట మీదనేమో మనకు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇంకో గుట్ట మీద లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు. సో మనం ఇలా గుట్టకాడికి వెళ్ళి చూద్దాము, ఏ విధంగా ఉంటాయో చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, చూడవచ్చు ఇక్కడ రకరకాల గాజులు, బొమ్మలు. ఇదే స్టార్టింగ్ ఫ్రెండ్స్, కందికొండ గుట్ట స్టార్టింగ్ అయ్యి ఇక ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి మనం నడక యాత్ర. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతాం ఫ్రెండ్స్. ఇక్కడ మావాళ్ళు ఇప్పుడే ఆశతుంది, మావాళ్ళకి మెట్లు ఎక్కడానికి వీళ్ళే స్టార్టింగ్లే ట్రబుల్ ఉన్నది ఇక్కడ వీళ్ళకు. కష్టంగా ఎక్కుతారు మా వాళ్ళ గుట్టాలు. మా ఆద్యానికి ఏడుస్తాను ఫ్రెండ్స్. ఏ రావాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టఫ్ ఉన్న దారి ఇది, నడక దారి చాలా ఎత్తు ఉంది. నడక మార్గం మీద చాలా కష్టంగా ఉన్నది ఫ్రెండ్స్. చూడండి ఎట్లుందో దారి, మొత్తం రాళ్ళతోటే ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి మనం ఎంత ఎక్కాము ఇప్పుడే. ఇంకా మనం ఎక్కింది ఎంత లేదు, కొద్దిగానే ఎక్కాం మనం. చాలా ఉంది ఎక్కే, ఇంకా చాలా టఫ్గానే ఉంది. ఏదో అనుకున్నాం కానీ చాలా టఫ్ ఉంది. రెండు దారులు కనబడుతున్నాయి, ఇదొక దారి ఇదొక దారి. ఇటు ఈ దారి అయితే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారి ఇది. ఈ దారి వెంబడిపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. లేదు మనం ఈ దారి వెంబడి వెళ్ళామనుకో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళే దారి వస్తుంది. సో చూడండి మీరు కేర్ఫుల్గా చూడండి, రెండు దారులు ఉంటాయి మనకు మార్గ మధ్యంలో. ఈ వచ్చే దారిలో రెండు దారులు ఉంటాయి. ఈ దారి వెంబడి వస్తే మనకు రెండు దారులు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తాము, లేదు మనం స్ట్రైట్కి వెళ్ళామనుకో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్తాం అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఒక ఆటన మంద వర్షం, ఇంకా ఆటన మంద ఎక్కాలి. చాలా టఫ్ ఉన్నది, చాలా కష్టంగా ఉన్నది దారి. ఏదో అనుకున్నాం కానీ అడవి మధ్యలోకి వెళ్ళి చాలా కష్టంగా ఉన్నది మార్గం. ఇది లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి మరి. ఇది ఒక పెద్ద పూజారి ఈ గుడికి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక స్పెషల్ ప్లేస్ కన్నాము. ఈ కందికొండ గుట్ట ఎత్తుంటే మార్గం మధ్యలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ గురించి మనకు తెలియదు, దాని గురించి మనం ఇక్కడ ఒక మన పూజారి ఉన్నాడు ఇక్కడ, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, మీరు ఈ ప్లేస్ గురించి, ఈ ప్లేస్ యొక్క గొప్పతనం గురించి చెప్పండి ఒకసారి. ఈ ప్లేస్ గొప్పతనం గురించి చెప్పాలంటే ఇది మనది గుర్రాల మదిర అంటారు దీన్ని. గుర్రాల మరి, గుర్రాల మదిర, గుర్రాల మదిర అంటారట. వెనకట వాళ్ళు రాజులు కట్టించుకున్నది ఇది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు గుట్ట మీద రాళ్ళు గుర్రాల మీద ఎక్కించుకుపోయి మనది మొత్తం అది గుట్ట కట్టించినారు. అప్పుడు గుర్రాలు పని అయిపోయినాక తీసుకొచ్చి కట్టించుకునేది. రాజుల నివాసం ఇది. చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ, ఒక్కొక్క రాయి పేర్చినట్టు నిలబెట్టినట్టు చాలా చక్కగా అందంగా ఉన్నాయి. ఇవాటి పోతాను ఇంకా లోపలికి చాలా దూరం ఉన్నాయి. చూడండి గుర్రాల మదిర,
ఎంత సాహసం చేశారో ఎక్కడానికి ఇది గుట్ట ఎక్కడానికి కందికొండ గుట్ట చాలా టఫెస్ట్ గుట్ట ఇది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలంటే ఇంత కష్టపడి గుట్ట ఎక్కాలి చాలా సాహసంతో కూడుకున్న యాత్ర ఇది ఓకే గుడికి మెయిన్ దర్వాజా ఇది మనం ఇక్కడ జరిగా మన కుదిరం పోతే గుడికి ఫ్రెండ్స్ ఎంత ఎత్తు మించి తీసుకున్నాం మనం ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది కందికొండ గుట్ట చివరి నుండి కింద లొకేషన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది ఎక్సలెంట్ లొకేషన్ ఇక్కడ మొత్తం ఎలుగుబంట్లు ఉండే ప్రదేశం ఇది ఎలుగుబంట్లు ఉండే గుట్ట అట ఇది మొత్తం ఇక్కడ కంప్లీట్ లొకేషన్లో మొత్తం ఎలుగుబంట్లే ఉంటాయట చాలా అద్భుతంగా ఉంది సీనరీ ఇక్కడ ఎంతో కష్టపడితే కానీ ఈ ప్లేస్కి రాలే ఎంతసేపు మేము చాలా ఒక 2.5 అవర్స్ కష్టపడి గుట్ట మొత్తం ఎక్కాము ఇంకా పైకి ఎక్కాలి ఇంకా అక్కడ మనకు చూడాలి చూడు గుట్ట గుట్ట మీద తెల్ల గుడి కనబడుతుంది అక్కడికి ఎక్కాలి మనం ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ మనం అక్కడ రీచ్ అయినామంటే లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవచ్చు మనము ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ దారిలో మళ్ళీ మనము వెంకటేశ్వర స్వామి గుడిని కూడా దర్శించుకొని చివరి కందికొండ గుట్ట దిగేస్తాము ఇక్కడ గుట్ట మీద కోనేరు చూడొచ్చు మనం ఇలాంటి కోనేరులు ఇక్కడ చాలా ఉంటాయి 7 కోనేరులు ఉంటాయట ఇక్కడ ఇది ఒక కోనేరు చూస్తున్నారు ఇది రెండో కోనేరు చూడండి రెండో కోనేరు అది చూపడండి ఒకసారి చూడండి ఈరజేడ ఆట దీన్ని ఈరజేడ అంటారట చిన్నపిల్లలకు ధూళి గాలి ఏమైనా సోకినా కూడా పొగేస్తే అది పోతుందని వాళ్ళ నమ్మకం అది అది ఇక్కడనే దొరుకుతాయి చూడండి మీరు అందరూ చాలా మంది తీసుకెళ్తున్నారు అక్కడ చూడండి మొత్తం ఇక్కడ ఎట్లా తీసుకెళ్తుండ్రు మూడో కోనేరు దాని అవతల ఒకటి నాలుగోది ఇటు ఒకటి చూడండి ఎట్లా వాటర్ అక్కడ కోనేరు చూడండి మెట్ల మార్గం మెట్లుందో మెట్ల నిలువు ఉన్నాయి మా మెట్లు ఇవి చాలా కష్టంగా ఉన్నాయి కందికొండ గుట్ట సో ఫైనల్ గా మనం టెంపుల్కి వచ్చాం శివర గుట్ట శివర్ణ అంత టెంపుల్ కోనేరు సార్ గుట్ట పైన కోనేరు ఇది ఎప్పటికి వాటర్ ఉంటాయి ఇక్కడ ఎండిపోయే సమస్య లేదు ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో కోనేరు అందరు స్నానాలు చేస్తారు ఇక్కడ కోనేరులో మంచి జరుగుతుంది వాళ్ళకు నమ్మకం చూడండి మా వాళ్ళందరూ అలసి అలసిపోయారు గుట్ట ఎక్కి చివరి కష్టం ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి కందికొండ గుట్ట మొత్తం ఎక్కేసాము చాలా అంటే చాలా కష్టంగా ఉంది గుట్ట ఇక్కడ టెంపుల్ చూడండి చిట్ట చివరన కొండ పైన దొంగలప్పుడు దేవుని ఎత్తు విగ్రహాలు ఎక్కపోతానికి బంగారు బిడ్డ ఎక్కపోతానికి గడపారు పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గుళ్ళో బంగారం ఉందని చెప్పేసి దేవుని మీద బంగారాన్ని ఎత్తుకోవడానికి గోడకు ఏ విధంగా మనకు పెట్టారో చూసిన కన్నా గడపారాలు పెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు కానీ దేవుడు ఉన్నాడు మనకి ఇక్కడ ఎన్ని రక్తం ఆయన అనుకున్న పని చేయలేకపోయాడు చూడొచ్చు మనం లొకేషన్ ఎంత బాగుందో దర్శనం చేసుకునే ప్లేస్ కదా స్ట్రక్చర్ గాని చెలిగా నాన్నగా అవుతుంది.
గర్భగుడి దేవుని గర్భగుడి కిందికెళ్ళి ఎట్లా కావడుతుందో చీమలకి కావడుతుందో మనకి ఆ ప్లేస్ నుండి మనం వచ్చాము ఇప్పుడు అక్కడ నుండి మనం గుట్ట మొత్తం ఎక్కినా మనం ఇప్పుడు చూడండి దారి ఎంత చిన్నగా కావడుతుందో మనుషులు ఎంత చిన్నగా కావడుతుందో చాలా అంటే చాలా ఎక్సలెంట్ లొకేషన్ ఎక్సలెంట్ వ్యూ చూడడానికి చాలా బాగుంది